గులాబీ దళంలో ముసలం ముదురుతోంది మొన్న ఈటెలా నిన్న రసమయీ నేడు నాయిని నరసింహారెడ్డి ఇలా ఒక్కొక్కరు తమ అసమ్మతిని వ్యక్తంచేస్తున్నారు పార్టీలో తమకు దక్కుతున్న ప్రాధాన్యతపై బహిరంగంగానే సెటైర్లు పేలుస్తున్నారు దీంతో గులాబీలో ముసలం మొదలైందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్ర అవతరణ నుంచి టీఆర్ఎస్లో ఎలాంటి లుకలుకలు బయటపడలేదు రెండోసారి అధికారం చేపట్టిన నాటినుంచి ఆ పార్టీ నేతలే పరోక్షంగా తమ వాణిని వినిపిస్తున్నారు మొన్న కరీంనగర్ సభలో మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి పార్టీ ఎవరి సొత్తు కాదని ప్రతి ఉద్యమ నాయకుడిదంటూ బాంబ్ పేల్చాడు అంతటితో ఆగకుండా తనకు పదవి ఎవరూ భిక్ష పెట్టలేదని ఉద్యమమే తనకు ఇచ్చిందని పార్టీ పెద్దలను ఉద్దేశించి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు దీంతో గులాబీ దళంలో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి అదికాక ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి ప్రభుత్వ కార్యకలాపాలను లీక్ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి వీటిని ఉద్దేశించి ఈటెల ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఇంకో అధికార పార్టీ ఎమ్మెల్యే రసమయ్యి ఈటలకు మద్దతుగా తన రాగాన్ని వినిపించారు పొట్టలో ఏదీ దాచుకోకుండా అంటూ పరోక్షంగా ఈటలకు మద్దతుగా నిలిచారు అదేకాక వీరిద్దరూ హైదరాబాదులో ప్రత్యేకంగా భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి ఇక వీరు పార్టీ వేడటం ఖాయమన్న ఊహాగానాలు వినిపించాయి దీనిపై పార్టీ పెద్దలు ఎవరూ స్పందించలేదు ఈటెల రసమయికి సంబంధించిన వ్యాఖ్యలను కెసిఆర్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలు సైతం లైట్ గా తీసుకున్నారు దీంతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది అంతా ప్రశాంతంగా ఉందని అనుకున్న సమయంలో మరో సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మీడియా చిట్చాట్లో పార్టీ పెద్దలపై ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు సీఎం కేసీఆర్ తనను మోసం చేశారని ఆయన చెప్పారు తనకు మంత్రి పదవి ఇస్తామని తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి అప్పగిస్తామని చెప్పి మాట మార్చారని ఫైరయ్యారు తనకు ఆర్టీసీ చైర్మన్ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు ఎందుకని అన్నారు హోంమంత్రి చేసిన తనను ఇలా చూడటం సరికాదని అభిప్రాయపడ్డారు నాయిని వ్యాఖ్యలు టీఆర్ఎస్ లో తీవ్ర కలకలు రేపాయి నాయిని ఇలా స్పందించడానికి కారణాలేంటన్న వాదన వినిపిస్తోంది ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారా అందుకే పార్టీ పెద్దలపై అసంతృప్తి వ్యక్తపరిచారా అన్న వాదనలు ఉన్నాయి మరి పార్టీలో మొదలైన అసంతృప్తిని కేసీఆర్ కేటీఆర్లు ఏ విధంగా చూస్తారో చూడాలి